భగవద్గీత జీవితంలో ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని మనిషికి కృష్ణుడు అందించిన జ్ఞానం. కాకపోతే భగవద్గీత చదవని వాళ్ళు దాన్ని అవుట్డేటెడ్ అని, చదవడానికి ట్రై చేసిన వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందంటారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే, భగవద్గీత కాలానికి అతీతమైన జ్ఞానం. ఈ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే చదివే భగవద్గీత శ్లోకాల కంటే వాటి అర్థాలతో పాటు ఉపయోగించిన పదాలకున్న లోతైన అర్థాలు ఇవి గమనించి అందులో ఉన్న బేస్ లైన్ అర్థం చేసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏ టైం పీరియడ్ కైనా భగవద్గీత చాలా హెల్ప్ఫుల్ అని తెలుసుకుంటారు. సో ఇవాళ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ భగవద్గీత శ్లోకాలకున్న బేస్ లైన్స్ అర్థం చేసుకుంటూ మన డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోకి మీరిచ్చే రెస్పాన్స్ బాగుంటే ఇలాంటి టాపిక్స్ మీరు మరిన్ని రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ వరామా, ఇక చెప్పేది వినురవేమా. మన భారతదేశ ఇతిహాస పురాణాల్లో ఉండే ప్రతి విషయానికి అర్థం ఉంటుంది. యుగాలు మారే కొద్దీ మంచి చెడుల మధ్య ఉన్న దూరం తరుగుతూ వచ్చింది. సత్యయుగంలో దేవలోకం అసురలోకం అనే వేరువేరు లోకాల్లో ఉంటే, త్రేతాయుగంలో ఆ రెండూ భూలోకానికి చేరుకున్నాయి. ద్వాపరయుగం వచ్చేసరికి రెండూ కలిసి ఒకే ఇంట్లో నివసించసాగాయి. ఇక కలియుగంలో ప్రతి మనిషి మనసులో కలిసిండటం మొదలయ్యింది. ఇది భాగవతంలో చెప్పబడిన మాట. సో ప్రతి మనిషి రోజూ తన మనసులో ఇవే మంచి చెడులతో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఏ సమస్య వచ్చినా అద్భుతాలు మహిమల గురించి ఆలోచించకుండా ఆ సమస్యను ఎవరికి వారు పరిష్కరించుకోవాలి. కృష్ణుడు కేవలం హితబోధ మాత్రమే చేయగలడు. నిర్ణయించుకోవాల్సింది యాక్షన్ తీసుకునే బాధ్యత మాత్రం మనిషిది అని మనకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ఆయుధం పట్టలేదు, యుద్ధం చెయ్యలేదు, కాని ధర్మాన్ని మాత్రం స్థాపించాడు. నిజానికి ఈ విషయాన్ని మన లైఫ్ లో చాలా గట్టిగా గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరైనా సరే కేవలం మాటలతో మోటివేట్ చేయగలరు, సజెషన్స్ ఇవ్వగలరు, కానీ ఎవరి యుద్ధాలు వారే చేయాలి, ఎవరి సమస్యలు వారే ఎదుర్కోవాలి. ఆఖరికి మన ఛానల్లో మీరు చూసే మోటివేషనల్ వీడియోస్ అయినా సరే అవి కేవలం మాట సహాయం మాత్రమే చేయగలవు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడి మనసులో తన వాళ్లతో యుద్ధం చేయాల్సి వస్తున్నందుకు చాలా బాధపడ్డాడు. అది సరైన విషయం కాదనుకుని తన గాంధీవాన్ని వదిలేశాడు. అప్పుడు కృష్ణుడు, నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో నా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శత్రువుల అందరినీ అంతం చెయ్యగలను, కానీ నేను నీ ద్వారా వచ్చే తరానికి కర్మ చేయడంలో ఉన్న ప్రాముఖ్యత వివరించాలనుకుంటున్నాను. నువ్వు ఏ పనైతే చెయ్యాలో అది మాత్రమే చెయ్యి. ఆ పని చేస్తే దక్కే ఫలితం ఏదైనా సరే దానిపై దృష్టి పెట్టవద్దు, కేవలం చేస్తున్న పని మీద మాత్రమే ధ్యాస పెట్టు అని అన్నాడు. ఇక్కడ చాలా మంది పొరబడే విషయం ఒకటి ఉంది. చేస్తున్న పని సక్సెస్ అవుతుందని పాజిటివ్ గా ఆలోచించడం తప్పెలా అవుతుంది అని ఆలోచిస్తారు. నిజానికి పాజిటివ్ గా ఉండటంలో తప్పు లేదు, కానీ ధ్యాస అంతా ఫ్యూచర్ లో దక్కబోయే రిజల్ట్ పై ఉంటే దాని గురించే లేనిపోని ఆలోచనలు, ఫ్రస్ట్రేషన్, భయం, డిప్రెషన్ ఇలా ఎన్నో మొదలయ్యి చేస్తున్న పని మీద పట్టు తగ్గి యాక్షన్ తీసుకోకుండా ఎటూ కదలలేని పరిస్థితికి చేరుకుంటారు. సో సింపుల్ గా చేయాల్సిన పని కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకుని ముందడుగు వేయండి. ఇక ఈ సమయంలో మనసులో వచ్చే ప్రశ్న, నేను ఎన్ని రైట్ ఎఫర్ట్స్ పెట్టినా నాకు దక్కాల్సిన రిజల్ట్ ఎందుకు దక్కట్లేదు? దీనికి సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడైనా పెద్ద పెద్ద ఆటోమేటెడ్ మషీన్స్ తో పనిచేసే ఫ్యాక్టరీస్ గమనించారా? అక్కడున్న గ్రూప్ ఆఫ్ మషీన్స్ లో ఒక్కొక్కటి కరెక్ట్ గా పనిచేసినప్పుడే ఆ ఫ్యాక్టరీలో రోజు చేసే ప్రొడక్షన్ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జరుగుతుంది. కానీ వాటిల్లో ఏ ఒక్క మషీన్ అయినా సరిగ్గా పనిచేయకపోతే వర్క్ ఫ్లో మొత్తం దెబ్బతింటుంది. తిరిగి దాన్ని సరిచేసే వరకు ఆ ఫ్యాక్టరీ పనులు సవ్యంగా సాగవు. మన లైఫ్ కూడా ఇంతే. మనం కోరుకునే రిజల్ట్ అది ప్రొఫెషనల్ లేదా పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కావచ్చు. ఈ ఎగ్జాంపుల్లో చెప్పిన ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రోడక్ట్ లాంటిదే. అకాడమిక్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్, మేనేజ్మెంట్ ఇలా మీ గోల్ కి ఉపయోగపడే ఎటువంటి స్కిల్స్ అయినా అన్నిటిపై అవసరమైనంత గ్రిప్ రానంత వరకు మీరు కోరుకున్న రిజల్ట్ దక్కదు. సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పినట్టు జీవితంలో సంభవించే ప్రతి మార్పు, దక్కే ప్రతి ఫలితానికి ఒక కారణం తప్పక ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈసారి నుంచి ఫెయిల్యూర్ ఎదురైన ప్రతిసారి కారణం తెలుసుకుని దాన్ని సరిచేసుకుని తిరిగి ప్రయత్నించండి. మీలో ఎంతమంది ఇప్పుడు మీరున్న ఈ క్షణంలో బ్రతుకుతున్నారు? ఆలోచించడానికి కన్ఫ్యూజింగ్ గా ఉందా? యంగ్స్టర్స్ పరిస్థితిని గమనించండి. ఇష్టపడిన వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండాలన్న కోరికతో వాళ్లకు ప్రపోజ్ చేయాలనుంటుంది. అలా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదోనని, ఒప్పుకోకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోయి ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న భయం. ఒకవేళ అంతా అనుకున్నట్టే జరిగి కొంతకాలం ఇద్దరూ కలిసిన్న తర్వాత డిఫరెన్సెస్ వచ్చి విడిపోతే వారినే తలుచుకుంటూ బాధ. ఇలా యంగ్స్టర్స్ మనసులో పుట్టే ప్రేమ విషయంలో మాత్రమే కాదు, వేరు వేరు వయసు కల వారు వారి మనసులో గడిచిపోయిన గతం ఎలా ఉంటుందని కూడా
కూడా ఊహించలేని భవిష్యత్తు ఈ రెండిటి గురించే ఆలోచనలు వస్తుంటాయి. దీనికి సరైన సొల్యూషన్ ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న సిచ్యుయేషన్ లో చేస్తున్న పని పట్ల మీకున్న ఫీలింగ్స్ వీటిని మాత్రమే తలుచుకోండి. దీన్నే మైండ్ఫుల్నెస్ అని అంటారు. కృష్ణుడికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు, కానీ జరగబోయే యుద్ధం గురించి లేదా పాండవులు ఎదుర్కోబోయే సమస్యలు ఇలా దేని గురించి కూడా కాస్తైనా కంగారు పడలేదు. యాచించిన వారికి సహాయం చేయడం, అడిగిన వారికి సలహాలు ఇవ్వడం, ఇలా ప్రతి సందర్భంలో మైండ్ఫుల్ గా ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అనే పాయింట్ ని ఎలా పాటించాలో చేసి చూపించాడు. ఇప్పుడు చెప్పిన మైండ్ఫుల్నెస్ అనే పాయింట్ ని మరింత క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతంలో కృష్ణుడి లైఫ్ స్టోరీ వివరించే నంబర్ 10 and 11 స్కందాలు చదవండి. స్కందం అంటే బుక్, సో మొత్తంగా 2 బుక్స్. లేదు షార్ట్ అండ్ క్రిస్ప్ గా తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుని విజయం అని కుకు ఎఫ్ఎం వాళ్ళు ప్రెజెంట్ చేసిన ఆడియో బుక్ వినండి. అందులో కృష్ణుడి జన్మ నుంచి అంతర్ధానం వరకు వేరువేరు ఎపిసోడ్స్ గా వివరించారు. లైఫోరామా వ్యూవర్స్ కోసం LIFER50 అనే కూపన్ కోడ్ ఉంది, దానితో మంత్లీ సబ్స్క్రిప్షన్ 50% ఆఫ్ కే దొరుకుతుంది. మీకు ఇందులో మరెన్నో ఆడియో షోస్ ఉన్నాయి, అవి విన్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. యాప్ డౌన్లోడ్ అండ్ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను, సో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ఇక మిగతా కంటెంట్ లోకి వెళ్తే, మన ఎదుగుదలకు అడ్డుపడేది ఎవరో కళ్లకు కనిపించే శత్రువు అని చాలా మంది అపోహ పడుతుంటారు, కానీ అసలు శత్రువులు మనమిచ్చే నెగటివ్ రియాక్షన్స్ కి కారణమయ్యే ఎమోషన్స్. చాలాసార్లు మనం కోరుకున్న దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాం, కానీ అది దక్కట్లేదని తెలిసినప్పుడు ఎక్కడలేని కోపం మొదలవుతుంది. ఇక అక్కడితో మంచి చెడుల మధ్య తేడా చూపించే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేట్టు చేస్తుంది, జ్ఞాపక శక్తి క్షీణించేట్టు చేస్తుంది, ఆ తర్వాత బుద్ధి నశిస్తుంది. ఇక ఆ క్షణం తీసుకునే నిర్ణయాలు చేసే పనులు అన్ని మనిషి వినాశనానికి దారితీస్తాయి. కోపం కలగడం సహజమే, కానీ దాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. దీన్ని 2 విధాలుగా హ్యాండిల్ చేయొచ్చు. 1, మెంటల్ గా మనల్ని మనం ట్రైన్ చేయడం. కోరుకున్నది ఇప్పుడు దక్కకపోయినా పర్వాలేదు, మరోసారి మరో విధంగా ప్రయత్నిస్తాను, ఒకవేళ అది అంత ముఖ్యమైనది కాకపోతే అది లేకుండా కూడా నేను సంతోషంగా ఉండగలను, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ తో సెల్ఫ్ టాక్ చేస్తూ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం. 2, మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్, రోజు ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పాటిస్తూ మైండ్ ని కూల్ గా మెయింటైన్ చేయడం. కృష్ణుడు స్ట్రాటజికల్ ప్లానింగ్ లో దిట్ట, ఒక గొప్ప కింగ్ మేకర్ అని అంటుంటారు. ఈ క్వాలిటీలో ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవడానికి మహాభారతంలో జరిగిన ఒక సంఘటన షార్ట్ గా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇంద్రుడు ఒక యాచకుడి వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి అతని కవచకుండలాలు దానం చెయ్యమని అడిగాడు. ఇంద్రుణ్ణి గుర్తించిన కర్ణుడు మారు మాట్లాడకుండా వాటిని తన శరీరం నుండి వేరు చేసి అందజేశాడు. కర్ణుడి దానగుణంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించిన ఇంద్రుడు అతనికి వాసవీ శక్తి అనే అస్త్రాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ శక్తిని ఉపయోగించి ఎవరినైనా ఎంతో సునాయాసంగా అంతం చెయ్యొచ్చు, కానీ దాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది. ఇక్కడే కృష్ణుడి స్ట్రాటజీ మొదలైంది. అటు కర్ణుడి బారి నుండి పాండవులను కాపాడుకోవాలి, ఇటు యుద్ధం గెలవడంతో పాటు ధర్మాన్ని స్థాపించాలి. ఇదే ఉద్దేశంతో కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని కౌరవ సైన్యంపై విజృంభించమని ఆదేశించాడు. ఆ సమయంలో కౌరవులకు కర్ణుడొక్కడే దిక్కయ్యాడు. దుర్యోధనుడు కోరడంతో కర్ణుడు తన దగ్గరున్న వాసవి శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించి అతన్ని అంతం చేశాడు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. అదేవిధంగా ధర్మాన్ని స్థాపించడం అనే పెద్ద లక్ష్యాన్ని సాధించడం కోసం తనవాడైన ఘటోత్కచుడిని యుద్ధంలో త్యాగం చేయాల్సి వచ్చింది. సో కొన్నిసార్లు మీరెంచుకున్న లక్ష్యాల కోసం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసే పరిస్థితి ఎదురైనప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ ముఖ్యం, ఆ సిచ్యుయేషన్ లో ఉన్న అవసరం బట్టి ఆలోచించి వాటిల్లో ఒకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇటువంటి సాక్రిఫైసెస్ లో ఈగో, కంఫర్ట్ జోన్, క్రేవింగ్స్, ఎడిక్టివ్ హ్యాబిట్స్ ఇలాంటివి ఏ పరిస్థితిలోనైనా వదులుకోవచ్చని గుర్తుంచుకోండి. ఇక 2 పాయింట్కి వస్తే, ఘటోత్కచుడు భీముడి కొడుకైనప్పటికీ అతని తల్లి హిడింబి అసుర జాతికి చెందిన స్త్రీ కావడంతో పుట్టుకతో కొన్ని రాక్షస గుణాలున్నవాడు, ఎదిగే కొద్దీ అవి మితిమీరే అవకాశం ఉంది. ఆ పరిస్థితే వస్తే కృష్ణుడు ఘటోత్కచుడిని సంహరించాల్సి ఉంటుంది. ఒకవేళ కృష్ణుడి చేతుల్లో అంతమైతే అసురవధ జరిగిందని అందరూ భావించడంతో ఘటోత్కచుడికి రాక్షసుడన్న అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. అలా జరగనివ్వకుండా కృష్ణుడు ఘటోత్కచుడికి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించి వీరమరణం పొందాడని అందరూ గొప్పగా చెప్పుకునేట్టు చేశాడు. ఒక పని ఎలా అయినా సాధించుకోవచ్చు. కొన్నిసార్లు దానికోసం స్వార్థపూరితంగా నేను అనుకున్నది అయిపోతే చాలు అని చాలా మంది ఆలోచిస్తారు.
ఆలోచిస్తుంటారు. కాకపోతే ఏ ఒక్కరికి హాని తలపెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా ఆ పని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఏ పని చేసినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తే మీ జీవన ప్రయాణంలో కలిసే ఎందరో వ్యక్తులకు మీరు స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణుడికి ఎన్నో పేర్లు, అందులో జగన్నాటక సూత్రధారి అనే పేరు వినే ఉంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ప్రతి చర్యకు కారణం అతనే అని అర్థం. అంతటి గొప్పవాడయ్యుండి ఏ ఒక్క క్షణం కూడా అహంకారానికి పోలేదు. కురుక్షేత్ర యుద్ధంలో తన వెంటుండమని అడగడానికి వచ్చిన అర్జునుడికి ఆయుధం పట్టను కాని నీకు రథసారథ్యం వహిస్తాను అని అన్నప్పుడు మనకు కృష్ణుడు చేయబోయే మార్గదర్శకం కనిపిస్తుంది. ఈ సంఘటనలో మనం గమనించని ఒక విషయం దాగుంది. కృష్ణుడు తలచుకుంటే అర్జునుడిని మరెన్నో విధాలుగా ముందుకు నడిపించేవాడు, కానీ ఒక సాధారణ రథసారథి పాత్ర పోషించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే కృష్ణుడిలో ముందు చెప్పిన సింప్లిసిటీ అనే పాయింట్తో పాటు మనం చేసే ఏ పనైనా చిన్నది కాదు, ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది అని సూచించే మరో విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ లేదని బాధపడేవారు, ఇతరులను చేసే పని బట్టి చులకన చేస్తూ చిన్న చూపు చూసేవారు ఇది అర్థం చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా అద్భుతాలు మహిమల గురించి ఆలోచించకుండా ఆ సమస్యను ఎవరికి వారు పరిష్కరించుకోవాలి. పాజిటివ్గా ఉండటంలో తప్పులేదు, కానీ ధ్యాసంతా ఫ్యూచర్లో దక్కబోయే రిజల్ట్ పై ఉంటే దాని గురించే లేనిపోని ఆలోచనలు, ఫ్రస్ట్రేషన్, భయం, డిప్రెషన్ ఇలా ఎన్నో మొదలయ్యి చేస్తున్న పని మీద పట్టు తగ్గి యాక్షన్ తీసుకోకుండా ఎటూ కదలలేని పరిస్థితికి చేరుకుంటారు. సో సింపుల్గా చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకుని ముందడుగు వేయండి. జీవితంలో సంభవించే ప్రతి మార్పు, దక్కే ప్రతి ఫలితానికి ఒక కారణం తప్పక ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈసారి నుంచి ఫెయిల్యూర్ ఎదురైన ప్రతిసారి కారణం తెలుసుకుని దాన్ని సరిచేసుకుని తిరిగి ప్రయత్నించండి. వేరువేరు వయసు కల వారు వారి మనసులో గడిచిపోయిన గతం, ఎలా ఉంటుందని కూడా ఊహించలేని భవిష్యత్తు, ఈ రెండిటి గురించే ఆలోచనలు వస్తుంటాయి. దీనికి సరైన సొల్యూషన్ ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న సిచ్యువేషన్లో చేస్తున్న పని పట్ల మీకున్న ఫీలింగ్స్, వీటిని మాత్రమే తలుచుకోండి. దీన్నే మైండ్ఫుల్నెస్ అని అంటారు. మన ఎదుగుదలకు అడ్డుపడేది ఎవరో కళ్లకు కనిపించే శత్రువు అని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ అసలు శత్రువులు మనమిచ్చే నెగటివ్ రియాక్షన్స్ కి కారణమయ్యే ఎమోషన్స్. కోపం కలగడం సహజమే, కానీ దాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. దీన్ని రెండు విధాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకటి, మెంటల్ గా మనల్ని మనం ట్రైన్ చేయడం. రెండో పద్ధతి మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్, రోజు ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పాటిస్తూ మైండ్ ని కూల్ గా మెయింటైన్ చేయడం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. సో మీరెంచుకున్న లక్ష్యాల కోసం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసే పరిస్థితి ఎదురైనప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ ముఖ్యం ఆ సిచ్యువేషన్లో ఉన్న అవసరం బట్టి ఆలోచించి వాటిల్లో ఒకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఒక్కరికి హాని తలపెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా ఆ పని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఏ పని చేసినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తే మీ జీవన ప్రయాణంలో కలిసే ఎందరో వ్యక్తులకు మీరు స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది. మనం చేసే ఏ పనైనా చిన్నది కాదు, ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.